वेलकम टू कुक विद प्रमिला फ्रेंड्स ई रोज वीडियो लो पच्ची मिरपकायलु टमाटाल तो नेनु पच्चडी चेस्तुन्नानंडि ई पच्चडी अम्मम्मल कालं नाटि नुंचि वस्तूने उंदि तरतरालु मारिना गनि ई चट्नी मात्रं अंदरू चेसुकोनि तिंटू उन्नारु चाला चाला बागुंटदि आ ई पच्चडी मीतो कूडा शेर चेयालनि ई रोजु ई वीडियोलो चेस्तुन्नानंडि మరి ఈ టమాటా పచ్చి మిరపకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మరి వీడియోలో చూసేదామా ఫ్రెండ్స్ ముందుగా మనం వేయించుకున్నామండి చట్నీ కోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత నూనెని వేడి చేసుకున్నామండి ఫ్రెండ్స్ చూడండి నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో నేను పచ్చి మిరపకాయలు ఇక్కడ 12 పచ్చి మిరపకాయలు తీసుకున్నానండి బాగా కడుక్కొని కొంచెం కట్ చేసుకున్నాను సగం వరకు కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయలన్నీ మనము కడాయిలో వేసేసుకుందాము ఫ్రెండ్స్ పచ్చి మిరపకాయలు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకొని మనం ఒక 30 సెకండ్స్ ఇట్లా వేయించుకున్నామండి ఫ్రెండ్స్ చూడండి 30 సెకండ్స్ అయిపోయాయి ఇక్కడ టమాటాలను నేను బా ఎర్రగుండి టమాటాలు 3 పెద్ద సైజువి తీసుకున్నానండి తీసుకొని బా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొంచెం చిన్న కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇలా టమాటాలన్నీ మొత్తం వేసేసుకున్నాను తర్వాత అలాగే వెల్లుల్లి కూడా ఒక 4 తీసుకొని పొట్టు తీసేసుకొని వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి తర్వాత కొద్ది చింతపండు కూడా కడుక్కొని వేసుకుంటున్నాను తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కలుపుకుందాము అలాగే కొద్ది కొత్తిమీర కూడా కడుక్కొని వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా ఇదంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలండి ఫ్రెండ్స్ 10 నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూద్దాము బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు అవన్నీ పచ్చి మిరపకాయలన్నీ ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాతని మనం మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ మనం ముందుగా వేయించుకున్నాం కదా వాటి చల్లారిపోయినాయండి ఇప్పుడు ఒకటి చిన్న మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న వాటిని ఇందులో వేసేసుకోవాలండి మిక్సీ జార్ లోకి వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత తగినంత ఇక్కడ నేను కల్లుప్పుని వేసుకుంటున్నానండి salt అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే కల్లుప్పుని వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి తురుము వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మెత్తగా కాకుండా బరుకు బరుకుగా వేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా బరుకు బరుకుగానే వేసుకుంటే చట్నీ చాలా బాగుంటది అచ్చం రోట్లో దంచుకుంటాం కదా ఆ విధంగా వస్తదండి ఇట్లా వేసుకోవడం వల్ల ఫ్రెండ్స్ అంతేనండి పచ్చి మిరపకాయలు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అన్నంలోకి వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటది ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చి మిరపకాయలు అలాగే టమాటాలతో చట్నీ మాత్రం సూపర్ సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో బంధువులతో అందరితో షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్